Hey biker boys, welcome back to the channel once again. Nenu Vikas, thank you so much video click chesinanduku. So this is the iconic car Premier Padmini. Idu adugutunnattu prati okka latest to the latest modern cars tho paatu vintage cars nenu meekosam teeskostune unnanandi. And ee car meeru edaithe chustunnaru, trust me, inta neatly maintained Premier Padmini, this is just 35,000 km driven. And ee reading edaithe undo, this is the original reading. And car meeru okka sari chudandi, it is as look as కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇట్లాంటి కార్ని అయితే నేను ఇప్పటి వరకు ప్రీమియర్ పద్మిని ఇంత ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న కార్ అయితే చూడలేదు. ట్రస్ట్ మీ ఆన్ మై వర్డ్స్. అండ్ ఈ కార్ సేల్కి కూడా ఉంది. సో తప్పకుండా ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వారిని రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు రివ్యూ ద ప్రీమియర్ పద్మిని, వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ కార్ అంబాసిడర్. తర్వాత ఇండియాలో ఏదైనా కార్ ఉందంటే అది ప్రీమియర్ పద్మిని. సో ఈ ప్రీమియర్ పద్మిని ఒక టైంలో అంబాసిడర్ని కూడా సేల్స్ పరంగా వెనక్కి నెట్టింది. అండ్ యు నో వాట్, 10 ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ కార్ ప్రీమియర్ పద్మిని, నాట్ ఈవెన్ ఫర్ అంబాసిడర్. సో ఇలాంటి చాలా డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను గైస్. మన ఛానల్లో దెర్ ఈజ్ అ ప్లేలిస్ట్ కాల్డ్ సూపర్ కార్స్, ఇన్ విచ్ రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్, లోటస్, ల్యాంబర్గినీ, జిఎంసీ, మీరు ఏ కార్ అయినా సరే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. అవి కూడా వెళ్ళి మీరు చూడొచ్చు. ఇలాంటి వింటేజ్ కార్స్ రివ్యూ చేయడానికి దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ అండి. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే ఓవర్ ది 75 ఇయర్స్ ఎలాంటి కార్స్ అసలు మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు యూజ్ చేశారో, క్వాలిటీ ఎలా ఉండేది, వై దే బికమ్ సో ఐకానిక్, అండ్ ఇప్పటికి కూడా కార్ని ఎందుకు లవ్ చేస్తున్నారు, అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ వీడియోస్ని అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు కార్స్ చూడడానికి అవైలబుల్గా ఉండట్లేదు, మళ్ళీ ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఇలాంటి కార్స్ని మనం వీడియోస్ తీయడం కాదు కదా, కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వీడియోస్ నేను తీసుకొస్తున్నాను. ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ విత్ ద లైక్ మైండెడ్ ఫ్రెండ్స్, సో దట్ వాళ్ళు కూడా చూసి ఇలాంటి కార్స్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఎలాంటి కార్స్ ఉన్నాయనేది కూడా, మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు ఎలాంటి కార్స్ యూస్ చేశారనేది కూడా మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంజన్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ పద్మిని లాంచ్ అయినప్పుడు ఓన్లీ పెట్రోల్లోనే అవైలబుల్గా ఉండేది. దెన్ లేటర్ ఆన్ ఒక 5 to 7 ఇయర్స్ తర్వాత డీజిల్ మోడల్ని కూడా తీసుకొచ్చారు. పెట్రోల్ వచ్చేసి ఇది 1.1 లీటర్ ఇంజన్ అండి, విచ్ చర్న్స్ అవుట్ 45 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 70 NM టార్క్. అండ్ ఎప్పుడైతే మారుతి ఎస్టాబ్లిష్ అయిందో, స్లోలీ స్లోలీ మారుతి పవర్ఫుల్ టాప్ స్పీడ్ని ఏదైతే మనకి 800 cc ఇచ్చిందో విత్ మోడర్న్ టెక్నాలజీతో, ఇందులో మనకి ఫస్ట్ టైం డీజిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఇస్ అ 1.4 లీటర్. అందులో మనం చూసుకున్నట్లయితే 44 బ్రేక్ హార్స్ పవర్ విత్ ద సేమ్ ఆల్మోస్ట్ 65 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఈ కార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇంజన్ కూడా మీరు చూడవచ్చు ఎంత కాంపాక్ట్గా డిజైన్ చేశారు. సో దిస్ ఇస్ హౌ ద ఇంజన్ యూనిట్ లుక్స్ లైక్. ఇక్కడ వైపు మనకి బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా మీరు చూస్తే మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ ఇంజన్ ఎక్సలెంట్గా చేశారని చెప్పాలి. సో ఇదండి ఇంజన్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. అంబాసిడర్ తర్వాత ఇండియాలో అంతగా ఆదరించిన కార్ మన ప్రీమియర్ పద్మిని. అండ్ మోస్ట్లీ మనకి డిజైన్ ఎలిమెంట్స్ వచ్చేసి బాక్సీగా కనిపిస్తాయి. కార్ చూస్తే మీరు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కానీ లేదా సైడ్లో కానీ బాక్సీ ఎలిమెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒక ప్యూర్ బాక్సీ కార్ లాగా ఇది మనకి కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ సెక్షన్ మీరు చూడొచ్చు, క్లాసిక్గా రెండు వైపులా మనకి రౌండ్ ఇన్ షేప్ హెడ్ లైట్స్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద ఐకానిక్ కార్స్ ఈ రౌండ్ హెడ్ లైట్స్ని బాగా యూస్ చేశారు the 2 80s. అండ్ గ్రిల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్రీతబుల్గా ఉంచారు. కంప్లీట్గా బ్రీతబుల్ గ్రిల్ అనేది ఇందులో మనం చూడడానికి లభిస్తుంది. ఏదైతే పెయింట్ మీరు ఇప్పుడు చూస్తున్నారో దిస్ ఈస్ ఆల్సో ద స్టాక్ వన్ అండి. అండ్ మధ్యలో మనం చూసుకుంటే PAL, విచ్ ఇస్ ప్రీమియర్ ఆటో లిమిటెడ్ బ్రాండింగ్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కిందే చూసుకుంటే బంపర్, ఈ ఐరన్ బంపర్ ఏదైతే ఉందో మనకి అంబాసిడర్ అండ్ అలాగే ప్రీమియర్ పద్మినిలో వెల్ నోన్ అని చెప్పాలి. యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ఈ టైంలో ఉన్న కార్స్, ఒకవేళ ఈ కార్తో యాక్సిడెంట్ అయితే ఇప్పుడు మోడర్న్ కార్స్ ఈ కార్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ ముందనేది అస్సలు పనికిరావు. అండ్ దాంతోపాటు మీరు చూస్తే హెడ్ ల్యాంప్ కిందే మనకి ఇండికేటర్స్ని కూడా ప్లేస్ చేశారు, స్క్వేర్ షేప్లో కనిపిస్తాయి. సో ఓవరాల్గా లుక్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం అందుకనే పద్మినికి ఒక ఐకానిక్ కార్ అనే పేరు కూడా వచ్చింది. దాంతోపాటు మీరు బోనట్ పైన చూసినా కానీ ఒక లైన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా లుక్స్ పరంగా కూడా ఇది కూడా చాలా వరకు కాంట్రిబ్యూట్ చేసింది పద్మినికి సంబంధించి. సో అందుకనే అంబాసిడర్ తర్వాత ఇండియాలో అంతగా ఆదరించిన కార్ ప్రీమియర్ పద్మిని. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన సూపర్ స్టార్ గారు రజనీకాంత్ గారి యొక్క ఫస్ట్ కార్ కూడా ప్రీమియర్ పద్మిని. అండ్ మీలో కూడా ఎవరైనా పద్మిని ఓనర్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మీ యొక్క ఫీల్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం సైడ్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు చాలా అంటే చాలా సొఫిస్టికేటెడ్గా కనిపిస్తుంది మనకి ఈ కార్. అండ్ ఈ కార్ స్పెషలీ అడ్వకేట్స్ అండ్ అలాగే డాక్టర్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. హై ప్రొఫైల్ పీపుల్ అంబాసిడర్ కాకుండా పద్మినిని ఎక్కువగా ఆప్ చేశారు.
అండ్ డైమెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే పద్మిని యొక్క లెంత్ 3.9 మీటర్స్ విత్ 1.4 మీటర్స్ అండ్ అలాగే హైట్ 1.4 మీటర్స్గా ఉండేది, వీల్ బేస్ 2.3 మీటర్స్గా ప్రొవైడ్ చేశారు. సో 4-డోర్తో మనకి కార్ వచ్చేది విత్ ద రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్. అండ్ సైడ్ నుంచి కూడా ఈ కార్ చాలా వరకు లుక్ పరంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి. అండ్ అలాగే మిర్రర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ అదే బాక్సీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మిర్రర్స్ పైన కూడా మనం చూడొచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్ని ప్రొవైడ్ చేశారు, రిక్వెస్ట్ సెన్సర్ లాంటి ఎలాంటి ఫీచర్స్ ఆ టైంలో అవైలబుల్గా ఉండేవి కాదు. అండ్ అలాగే ఒక క్రోమ్ లైనింగ్ వచ్చేసి ఆల్ ద వే మనకి ఫ్రంట్ నుంచి రేర్ వర్క్ కూడా వెళ్ళేది. సో దీనివల్ల కార్ యొక్క లుక్స్ పరంగా అండ్ అలాగే ఆ ప్రీమియం ఫీల్ ఏదైతే ఉందో ఈ ప్రీమియర్ పద్మినిలో మనకి చూడడానికి లభిస్తుంది. అండ్ వీల్స్ విషయానికి వచ్చినట్లయితే 14-ఇంచ్ స్టీల్ వీల్స్ యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ రియర్ మనకి ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేసేవాళ్ళు. మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్లో 15 కిలోమీటర్స్ పర్ లీటర్గా ఉండేది అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 140 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ కార్ అచీవ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం బూట్ కూడా ఓపెన్ చేద్దామండి. బూట్ ఓపెన్ చేయాలంటే డిఫరెంట్ కీ ఇచ్చారు అండ్ మనందరికీ తెలుసు అప్పటి కార్లో ఇదే విధమైన బూట్ ఓపెనింగ్ ఉండేది. సో సింప్లీ అండ్ ఇట్లా రొటేట్ చేసి సో దిస్ ఈస్ ద ప్లేస్మెంట్ ఆఫ్ బూట్ అండి. అండ్ బూట్ కెపాసిటీ ఆఫ్ 340 లీటర్స్, ఫ్లాట్ బూట్ సర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కింద చూస్తే అగైన్ మనకి ఒక స్పేర్ వీల్ టైర్ని ఇవ్వడం జరిగింది. సో బూట్ అయితే కంప్లీట్గా ఫ్లాట్ ఉందని చెప్పాలి. ఐఎమ్ షూర్ దాట్ ఒక 5 పీపుల్ వెళ్ళడానికి అయితే ఈ బూట్ సరిపోతుంది. బిల్డ్ క్వాలిటీ ఈజ్ అమేజింగ్. అండ్ ఇప్పుడు మనం పద్మిని యొక్క రియర్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే అండి, సేమ్ ఐడెంటికల్ ఫ్రంట్లో ఉన్నట్టే ఉంటుంది కానీ ఇక్కడ టెయిల్ లైన్ డిజైన్ వచ్చేసి మనకి వర్టికల్ షేప్లో ఇస్తారు. ఆల్ హలోజన్ లైటింగ్ యూజ్ చేయడం జరిగింది. సరౌండింగ్లో కూడా చూస్తే మనకి క్రోమ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. అండ్ కింద బంపర్ చూస్తే ఇట్స్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పాలండి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. సో ఈ 1980స్లో ఇలాంటి బిల్డ్ క్వాలిటీ కార్స్ ఉన్నందుకే వితౌట్ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇలాంటి ఎటువంటి అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ లేకపోయినా పీపుల్ వర్ హ్యాపీలీ ట్రావెల్డ్. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో అలాంటి బిల్డ్ క్వాలిటీ లేనందుకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ లాంటి ఫీచర్స్ అనేది ఈ కార్లో అవైలబుల్గా లేకుండా. అండ్ ఎగ్జాస్ట్ పైప్ కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి సింగిల్ ఎగ్జాస్ట్ పైప్ని ఆఫర్ చేసేవాళ్ళు. దాంతోపాటు మీరు చూస్తే ఇక్కడ మిర్రర్ పైన దెర్ ఇస్ నో డిఫాగర్ సిస్టమ్ అండి, ప్లేన్ మిర్రర్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎక్స్టీరియర్. అండ్ ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాం. అసలు పద్మిని ఎందుకు అంతమంది ఇష్టపడ్డారు, అంబాసిడర్ ఉన్న తర్వాత కూడా అంబాసిడర్ని కూడా ఒక లెవెల్లో కంపీట్ చేసిందని అంటుంటారు, అసలు అంత కంఫర్ట్ ఏముంది కార్లో అది కూడా చూద్దాము. ఫస్ట్ రియర్ సీట్లో కూర్చుందాము, దాని తర్వాత డ్రైవర్ సీట్కి వెళ్దాము. సో దిస్ ఈస్ వెరీ సింపుల్. డోర్ అంతగా అయితే వైడ్గా ఓపెన్ అవ్వదు. దిస్ ఈస్ హౌ ద డోర్ ఈజ్ ఓపెనింగ్. అండ్ మీరు డోర్ పైన ఒకసారి చూస్తే ఇక్కడ డోర్ హ్యాండిల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో రోల్ అప్ రోల్ డౌన్ వచ్చేసి మనం మిర్రర్స్ మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద హ్యాష్ ట్రే. ఎస్, హ్యాష్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూడండి అసలు ద కైండ్ ఆఫ్ యునో ద ఇన్నోవేటివ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా రోల్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. దెన్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. సో ఇప్పుడు ఒక్కసారి లోపలికి వెళ్ళి కూర్చుందాము. హౌ కంఫర్టబుల్ దిస్ కార్ ఇస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చండి రియర్ సీట్ పద్మినిలో ఉన్నాం మనము ఫైనలీ. కంఫర్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ లాంజ్ సీట్స్ లాగా ఉంటాయి కదా, సోఫా టైప్ ఇచ్చారు మనకి. కంప్లీట్ 1 సీట్ ఇచ్చారు. సో దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇంట్లో కూర్చున్న ఫీలింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో సోఫాలో ఆ విధంగా ఉంది. సో ముగ్గురు కూర్చోవచ్చు, నాలా పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే కూర్చోవచ్చు, కానీ ఇక్కడ మధ్యలో చూసుకుంటే హంప్ కూడా ఉంది కాబట్టి సో 2 పీపుల్ కెన్ కంఫర్టబుల్లీ ట్రావెల్. ద థింగ్ ఇస్ కుషనింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉందండి. నిజంగా సోఫాలో కూర్చునే ఒక ఫీలింగ్ ఉంది. అండ్ ఇక్కడ వైపు చూస్తే డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు మనకి. అండ్ దాంతోపాటు దెర్ ఈస్ నో లైటింగ్. యాక్చువల్లీ లైటింగ్ వచ్చేసి ఓన్లీ మనకి మధ్యలో ప్లేస్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో హాలోజన్ లైట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏసీ కంట్రోల్స్ అలాంటివి అయితే ఈ పర్టికులర్ కార్లో అయితే ఏమి అవైలబుల్గా లేవు. అండ్ దాంతోపాటు మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఏమీ ప్రొవైడ్ చేయలేదు. బట్ కంఫర్ట్ వైజ్ మాత్రం చాలా బాగుందండి. మీరు చూడండి సీట్స్ యాక్చువల్లీ వెనుక నుంచాను, నేను రెండు కూడా మ్యాక్సిమం వెనుక నుంచాను. నీరూమ్ చాలా బాగుంది. హైట్ రూమ్ ఇస్ జస్ట్ ఆల్మోస్ట్ ఐమ్ టచింగ్ ద రూఫ్. సో 5.8 అండ్ అబవ్ ఎవరైతే కూర్చునే వాళ్ళు చాలా డిస్కంఫర్ట్గా కూర్చునే వాళ్ళు ఏమో మేబీ. రియర్ సీటింగ్ కంఫర్ట్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ సీట్లో వెళ్ళి కూర్చుందాము. అక్కడ ఎలాంటి మెకానిజం ఉంది ఏంది అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఎంట్రీ ఇద్దామండి. ఫైనలీ పద్మినిలో కూడా ఎంట్రీ ఇస్తున్నాం మనము. ఇక్కడ కూడా చూసినట్లయితే మీరు చూడొచ్చు క్రోమ్ డోర్ హ్యాండిల్ లోపల నుంచి. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ ఇన్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు.
అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ చూస్తే మనకి చాలా వరకు ఇట్స్ లుకింగ్ కైండ్ ఆఫ్ అ లెదర్, చాలా వరకు స్మూత్ మెటీరియల్స్, కొంచెం ప్రీమియం మెటీరియల్స్ అయితే యూస్ చేశారండి. ఇక్కడ కూడా చూస్తే అగైన్ సేమ్ రోల్ చేసుకోవడానికి మిర్రర్ రోల్ అప్ రోల్ డౌన్, దీని సరౌండింగ్స్లో కూడా అగైన్ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో కొంచెం స్పోర్టియర్ టచ్, కొంచెం ప్రీమియం టచ్ ఈ కార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు కూర్చుందాము. ఫస్ట్ నేను సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడతాను. సో ఇక్కడ మీరు చూస్తే సేమ్ స్టోరీ అగైన్, వెరీ కంఫర్టబుల్ సీటింగ్ అండి. వైడ్ ఎనఫ్, మీరు చూడండి ఎంత వైడ్గా ఉంది. సో చాలా వైడ్గా ఉంది, వెనకాల కూడా సపోర్ట్ ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే దెర్ ఇస్ నో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇప్పుడు మనం ఈ ఏరాలో ఉన్న వాళ్ళకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్ వెరీ వెరీ మ్యాండేట్ అయిపోయింది, కానీ ఆ టైంలో దెర్ ఇస్ నో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సింపుల్గా ఒక కారు దాంట్లో మనకి ఒక 4 సీట్స్ లాగా, సీట్స్ కూడా మనకి ఇంట్లో కూర్చుంటే సోఫాలు ఏ విధంగా ఉంటాయి అలాంటి ఫీల్, అప్పుడున్న మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ విధంగా ఉండే. సో మ్యానుఫ్యాక్చర్స్ ఆబ్వియస్లీ అప్పుడున్న వాళ్ళే కాబట్టి ఆ విధంగా డిజైన్ చేశారు. మీరు చూస్తే విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, దెర్ ఇస్ అ సీట్ బెల్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఆల్ అయితే ఏం లేవు. మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు స్టీరింగ్, దిస్ ఇస్ ద రౌండ్ ఇన్ స్టీరింగ్ అండి. స్మూత్ రబ్బర్ మెటీరియల్ని యూస్ చేశారు. పిఏఎల్ పద్మిని ఆటో లిమిటెడ్ అండ్ ఇక్కడ బ్రాండింగ్ ఉంది. మీరు ఒకసారి హార్న్ కూడా విందాము. హార్న్ కూడా ఫంక్షనింగ్లో ఉందండి. అండ్ దీస్ ఆర్ ద ఇండికేటర్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు లైటింగ్ ఫంక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ వైపు మనకి మిర్రర్ వైపర్ కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ సింగిల్ ఫంక్షన్ ఈ కార్లో. ఇక్కడ వైపు మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఫర్ ద హ్యాజర్డ్ లైటింగ్ అండి. సేమ్ కాంటెస్ట్లో కూడా మనం చూసాము అండ్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సీయింగ్ దట్ దెర్ ఇస్ అ వాచ్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్వార్ట్జ్ వాచ్ అనేది ఈ ప్రీమియర్ పద్మినిలో ఇచ్చారు. అంబాసిడర్లో కూడా లేదు. ఐ హావెంట్ సీన్ ఇన్ ఎనీ అదర్ కార్ ఈ ప్లేస్లో అయితే నేను వాచ్ చూడలేదు. జనరల్గా మనకి సెంట్రల్ కౌన్సిల్ పైన మధ్యలో ప్రీమియం బ్రాంచ్లో ఒక అనలాగ్ క్లాక్ ఇస్తారు, కానీ ఇక్కడ చూస్తే ఇంట్లో మనకు ఒక చిన్న వాచ్ ఏ విధంగా ఉంటుందో అలాంటి ఒక వాచ్ని ఇందులో ప్లేస్ చేశారు. అగైన్ బ్రాండింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ద ఇండికేటర్స్, బ్యాటరీ హై బీమ్ అండ్ అలాగే ఇండికేటర్స్కి సంబంధించి లెఫ్ట్ అండ్ రైట్ ఫ్యూల్ అండ్ ఇంజన్ టెంపరేచర్ అండ్ టాప్ స్పీడ్ ఆఫ్ 140 ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ చూడండి గైస్. డాష్ బోర్డ్ వచ్చేసి అసలు బయటికి ఈ విధంగా, ఇప్పుడు మోడర్న్ కార్స్లో ఉంటే అసలు బయటికి ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఏం లేదు. ఆల్మోస్ట్ కార్ బోనెట్కి ఎక్స్టెండెడ్గా, కొంచెం ఎక్స్టెండెడ్గా మాత్రమే ఇచ్చారు. కింద చూడండి, ఒక సెల్ఫ్ ఏదైతే మన ఇంట్లో షెల్ఫ్ ఎలా ఉంటుందో ఆ విధమైన షెల్ఫ్ని మనకి యాజ్ అ స్టోరేజ్ ఇచ్చారు. ఎంత స్పేస్ ఉంది మీరు చూడండి అసలు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని బట్టలు కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఇక్కడ ఒక 2 pairs, ఇక్కడ ఒక 2 pairs బట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ మార్కెట్గా ఇందులో మ్యూజిక్ ప్లేయర్ని యాడ్ చేసుకున్నారు. ఇక్కడ చూస్తే హ్యాష్ ట్రే అండి, లుక్ ఎట్ ద హ్యాష్ ట్రే. అసలు వాట్ అ రిచ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఆ టైంలో. ఇక్కడ హ్యాష్ ట్రే ఇచ్చారు, వెనకాల వైపు 2 డోర్లలో కూడా మనకి హ్యాష్ ట్రే ప్లేస్మెంట్స్ ఇచ్చారు, అది కూడా మీరు చూసారు కదా. అండ్ ఇది ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే రియర్ వ్యూ మిర్రర్ విచ్ ఇస్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ అండి. అండ్ సన్ వైజర్ గురించి మనం మాట్లాడుకుంటే వానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు, ఇట్స్ అమేజింగ్ అండి. అండ్ ఇక్కడ చూద్దాం వెదర్ డ్రైవర్ హ్యాస్, దెర్ ఇస్ నో వ్యానిటీ మిర్రర్, కానీ ఇంత నీట్గా మెయింటైన్ చేశారు. మీరు రూఫ్ కూడా చూడండి. అండ్ ఇంకో థింగ్ మీరు ఇప్పుడు లైట్ చూడండి, ఆటోమేటిక్ థింగ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ నాకు ఆటోమేటిక్ అనిపించింది, డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లైట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఆటోమేటిక్ థింగ్ నేను ఈ కార్లో చూశాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ యునో ద క్రేజీ లెవెల్ ఆఫ్ మాన్యువల్. అండ్ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటి కార్స్లో, ఎప్పుడైనా ఇలాంటి క్యాసెట్లు చూసారా? ఇప్పుడు మోడర్న్ లెవెల్లో ఎవరైనా ఇలాంటి క్యాసెట్లు పెట్టుకొని తిరుగుతున్నారా? సో దీస్ లుక్ ఎట్ దీస్ కార్స్. ఈ కార్స్లో ఉండే ఫీల్, ఆ ఫీల్ అనేది, ఆ వింటేజ్ ఫీల్ అనేది ఇక్కడ ఉంది. ఇలా క్యాసెట్లు ఇందులో పెట్టుకొని ఏ పాట పెట్టుకోవాలంటే ఆ క్యాసెట్ తీసి ఇందులో వేయాలి. అండ్ అలాగే 3 సాంగ్స్ ఉంటాయి మార్చుకోవడం. ఇప్పుడేమో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, దర్స్ లాట్ ఆఫ్ మోడర్నైజేషన్ హ్యాపెన్, బట్ దర్స్ అ డిఫరెంట్ ఫీల్ ఆఫ్ సెలెక్టింగ్ యువర్ ఓన్ సాంగ్ అండ్ అలాగే ఒక సెపరేట్ క్యాసెట్స్ని మెయింటైన్ చేయడము, ఆ ఫీల్ వేరే ఉండే ఆ టైంలో. సో ఈ కార్లో అయితే అది క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి చూడండి క్యాబిన్ ఏ విధంగా కూడా కనిపిస్తుందో, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. ఒక డ్రైవర్ అసలు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో మీకు తెలుస్తుండొచ్చు. అండ్ ఇక్కడ హంప్ చూస్తే మొత్తం కంప్లీట్లీ పెద్దగా హంప్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా సపరేట్ చేసేసినట్టు ఉంటుంది మనకి రెండు వైపులా చూస్తే. ఇక్కడ అంత లెవెల్ ఆఫ్ హంప్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద ట్రాన్స్మిషన్ విచ్ ఇస్ అ 4-speed ట్రాన్స్మిషన్ అండి. దిస్ ఓన్లీ 1 transmission అవైలబుల్గా ఉండేది అండ్ నో ఆటోమేటిక్ క్యాసెట్స్. అండ్ సీట్ని కూడా మీరు ఒక్కసారి ఇప్పుడు నుంచి ఇక్కడ క్లోజ్గా చూడొచ్చు, ఎంత వైడ్ సీట్ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీస్ ఆర్ ద స్టాక్ సీట్స్ అండి, దెర్ ఈస్ నో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఎట్ ఆల్. అండ్ అలాగే దాంతోపాటు మీరు చూడొచ్చు మనకి యాక్సిలరేటర్ వచ్చేసి ఈ విధంగా, క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్.
సో ఓవరాల్గా అయితే కార్ ఈ విధంగా ఉందండి. ఒక ఎక్స్ట్రీమ్ వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. మీకు ఇలాంటి కార్ చూపించే ప్రాసెస్లో నేను ఇలాంటి కార్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా ఏదైనా మెమరీస్ డెఫినెట్లీ ఉండే ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫాదర్స్ వాళ్ళు కానీ, ఒకసారి కనుక్కోండి మీరు విత్ ద ప్రీమియర్ పద్మిని, లైక్ అంబాసిడర్. దీస్ కార్స్ ఆర్ లైక్ ఫర్ ఎవర్ కార్స్. అండ్ ఐ హోప్ మీకు ఇంటీరియర్స్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. వాట్ డూ యూ థింక్ అబౌట్? దర్ ఈస్ నో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ అలాగే మీరు చూస్తే ఏ విధమైన స్టోరేజ్ని మనకు ప్రొవైడ్ చేశారు, సెల్ఫ్ లాంటి స్టోరేజ్ని ఇవ్వడం జరిగింది, ఆటోమేటిక్ లైట్ ఆ టైంలో ప్రొవైడ్ చేశారు, కుషనింగ్ చాలా బాగుంది, అండ్ దిస్ ఆల్ లైక్ ఇట్స్ టూ డిఫరెంట్. అండ్ అలాగే హ్యాష్ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ప్రీమియర్ పద్మిని ఫీచర్స్ ద 2S1 మోడల్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో గైస్, దిస్ ఇస్ ద టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ కార్. సో గైస్ చూశారు కదా ఏ విధంగా ఉంది అసలు మన ప్రీమియర్ పద్మిని, ఎందుకంత హైలైటెడ్గా ఉండే ఆ టైంలో, ఎందుకంత సేల్స్ వచ్చినాయి, ఎందుకు 10 ఇయర్స్ ఆగారు ఆ టైంలో. సో ఐ థింక్ దిస్ ఇస్ ద కార్ వేర్ ఇలాంటి కార్స్ నేను మీకోసం ఇంకా రెగ్యులర్గా తీసుకురాబోతున్నాను. ఒక వింటేజ్ కార్ సిరీసే రాబోతుంది మొత్తం. ఇండియాలో ఇప్పటివరకు రివ్యూ చేయని కార్స్, అసలు మీరు చూడని కార్స్ని కూడా నేను తీసుకురాబోతున్నాను. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా లైన్అప్ ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఇట్ టు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. నాట్ ఓన్లీ వింటేజ్ థింగ్స్, మీరు మన ఛానల్లో చూసారు కదా రైట్ ఫ్రమ్ లేటెస్ట్గా లాంచ్ అయ్యే కార్స్, బైక్స్తో పాటు అండ్ ప్రీమియం కాంటెంట్తో పాటు ఇలాంటి వింటేజ్ కార్స్, ద హోల్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అసలు మన ఇండియాలో ఎలా పనిచేసేది ముందు అండ్ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు వచ్చే కార్స్ ఏంటి, వాట్ నాట్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్స్ మీరు తెలుగులో చూడొచ్చు. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ ఛానల్ వేర్ రైట్ ఫ్రమ్ వింటేజ్ కార్స్ నుంచి మోడర్న్ కార్స్ వరకు అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూనే ఉంటాను. నా రివ్యూస్ నేను మీకు రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను విత్ మై ఒపీనియన్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ అండి. అండ్ ఈ వీడియోలో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.